ఇవాళ ఈవినింగ్ టైంలో బయట వర్షం పడుతుంది, చల్ల చల్లగా ఉంది. సో వేడి వేడిగా మనము ఏం చేయబోతున్నాం చూద్దాం. హాయ్ స్వీటీ. హాయ్. మా వ్యూవర్స్కి హాయ్ చెప్పు మళ్ళీ ఒకసారి. హాయ్ అందరికి. సో ఇవాళ ఏంటి స్పెషల్? మక్క బుట్ట గారెం చేస్తున్నాం మక్క బుట్టతో. ఓ గుడ్ గుడ్ గుడ్. ఓకే, మక్క బుట్ట గారెం చేస్తున్నాను. సో బయట చల్లగా ఉంది, చిన్నగా వర్షం కూడా పడుతుంది కదా, సో ఈ వెదర్లో బాగుంటుందని స్టార్ట్ చేశాను. సో నేనేంటంటే ఒక 2 మక్కబుట్ట గింజలు తీసుకున్నాను. ఇవి మరీ లేతగా కాకుండా కొంచెం ముదిరినట్టుగా ఉన్నవి తీసుకున్నాను అనమాట. సో దట్ మనకి చేయడానికి ఈజీగా ఉంటుంది. లేతవి తీసుకుంటే అది ఏంటంటే మెల్ట్ అయిపోతుంది, వాటరీ ఉంటాయి కదా అందుకని. సో కొంచెం మక్కబుట్ట గింజలు అండ్ మన టేస్ట్కి తగ్గట్టుగా చిల్లీస్ నేనైతే ఒక 4-5 తీసుకుంటున్నాను. ఎవరు తినే టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది. ఓకే, దీన్ని ఒక్కసారి మిక్సర్లో వేసి గ్రైండ్ చేసుకుంటాం, యాడ్ చేసుకుందాము. అండ్ ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకుందాం మనం కరకరలాడడానికి. ఇది కొంచెం గ్రైండ్ అయింది. సో ఇప్పుడు నేను ఇందులో కొంచెం ఆనియన్స్ కూడా, మీకు కావాలంటే సపరేట్గా కూడా వేసుకోవచ్చు పైనుంచి. నేనైతే ఇందులోనే కొంచెం మిక్సీకి వేస్తున్నాను. సో బ్యాటర్ ఇలా కొంచెం రఫ్గా నేను మిక్సీకి వేసి పెట్టుకున్నాను. ఇందులో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మక్క బుట్ట గింజలు, ఒక 3-4 పచ్చిమిర్చి, సాల్ట్, ఇంకా కొంచెం ఆనియన్. ఆనియన్ మనం పైనుంచి వేసుకోవచ్చు, లేకపోతే ఇలా పేస్ట్ కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే ఇందులోనే వేసేసాను. నాకు ఇది ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఒకవేళ కొంచెం మెత్తగా అయ్యిందనుకో ఏం చేయాలంటే, కొంచెం బియ్యపు పిండి ఉంటుంది కదా, అది అందులో ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే నాకు ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట, మనం చేతిలోకి తీసుకుంటే ఇట్లా ఇలా రావాలి. అండ్ ఇది మిక్సీకి వేసిన తర్వాత ఇమీడియట్గా మనము డీప్ ఫ్రై చేసేసుకోవాలి, లేట్ అయితే అంత వాటరీ వాటరీ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసుకున్నాము. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ పోసేదాన్ని ఏమంటారు? ఆయిల్ టిన్. హీట్ అయ్యే లోపల ఈ బ్యాటర్లో మనం కొంచెం కర్రీ లీవ్స్, కొరియాండర్ అంటే కరివేపాకు, కొత్తిమీర అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంది. ఒకవేళ మెత్తగా అయితే, లైక్ వాటరీగా అయితే కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేడవగానే ఇవి డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. యా, ఆయిల్ వేడైతే మనం డీప్ ఫ్రై చేసుకుందాం. మనకు ఆయిల్ హీట్ అయిపోయింది. సో ఇంకా మనము చిన్న చిన్నగా వడలాగా చేసుకొని అందులో వేసుకోవాలి. దీనికి మెయిన్గా
థిక్గా ఉండాలి కన్సిస్టెన్సీ, అప్పుడే మనకి ఇలా వస్తాయి. లేకపోతే మొత్తం వాటరీ వాటరీ అయి ఆయిల్ కూడా బాగా అబ్జార్బ్ చేస్తుంది. నేను ఫస్ట్ ఒక 4 వేసాను. ఆయిల్ బాగా హీట్ అయింది కదా, సో వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది మనకి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకుంటే ఏంటంటే లోపల నుంచి మంచిగా కాలుతుంది అన్నమాట, లైక్ పచ్చి పచ్చిగా ఉండకుండా లోపల నుంచి బాగా రోస్ట్ అవుతుంది. ఇలా ఈ కలర్కి రావాలి. ఈ కలర్కి వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ డ్రైన్ అవ్వడానికి ఇందులో వేసుకుంటున్నాను. అది ఒక్కోసారి మనకి ఏదైనా ఆయిల్ ఫుడ్ చేసినప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువగా అబ్జర్బ్ చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆయిల్లో ఒక చిన్న చింతపండు రెక్కేయాలన్నమాట. జస్ట్ ఒక 1 పీస్ అట్లా వేస్తే ఆయిల్ అబ్జర్బ్ చేయకుండా వదిలేస్తుంది. ఇది ఒక చిన్న టిప్, ఎప్పుడైనా ఆయిల్ ఫుడ్ చేసినప్పుడు అది యూజ్ చేసుకోవచ్చు మనం. ఇలాగే మిగిలింది కూడా వేసేసుకున్నాం. ఆల్రెడీ ఫస్ట్ చాలా థిక్గా ఉండే కదా, ఇప్పుడు చూడండి ఆల్రెడీ కొంచెం పలచగా అవుతూనే ఉంది. సో మనం ఏంటంటే ఇమీడియట్గా మిక్సీకి వేసిన ఇమీడియట్గా మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని చేసేసేయాలి. లేట్ అయితే ఇది వాటరీ వాటరీ అయిపోతుంది. కూల్ క్లైమేట్ రెయినీ వెదర్ లో హాట్ హాట్ గా వేడి వేడిగా మన కోసం స్పెషల్ గా స్వీటీ మేడం చేశారు. తినేసి వెంబటే చెప్పేద్దాము మక్క బుట్ట గారెలు ఎలా ఉన్నాయని. చూడ్డానికి అయితే సూపర్గా ఉన్నాయి, చూస్తుంటేనే ఆ పొగలకి నోరు ఊరిపోతుంది. స్పెషల్ ఎఫెక్ట్గా ఇంకా ఛాయ్లో ఐ మీన్ లైక్ టీ కూడా పొగలు వస్తున్నాయి, రెండు కలిపి ఆసమ్. లెట్స్ టేస్ట్ ఇట్. సీరియస్లీ చాలా బాగున్నాయి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంటాయి, ఇప్పుడు చేసిన బెస్ట్ ఇది. ఓ థ్యాంక్ యూ, సూపర్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటాయని. దానికి కాంబినేషన్ వేడి వేడి టీ నాకు పెట్టు మరి, నేను ఒక్కటే తినేస్తావా? చాలా నచ్చింది. నాకు పెట్టకుండా తినేసి ఎలా ఉన్నావు, నేను ఫాస్ట్గా వచ్చేయాలి. సో చెప్పేసే మరి మన సబ్స్క్రైబర్స్ కి వాళ్ళని కూడా చేసుకోమని. మీ అందరి కోసం కాలేదు, దేవుడి నైవేద్యం చూపించినట్టు చూపించి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి, సింపుల్ ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీ. సబ్స్క్రిప్షన్ చెప్పేసేయి. కొరియాండర్ వల్ల ఇంకా టేస్ట్ బాగా వచ్చింది.
బాగా మంచి కాల్చండి, సూపర్ టేస్ట్ వస్తుంది. సో జోక్స్ పార్ట్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రియల్గా నేను జోక్ చేయట్లేదు, ఇంతవరకు చేసిన ఫుడ్లన్నింటిలో ఇది బాగా సూపర్ ఉంది. నాకు టేస్ట్ మామూలుగా నచ్చింది, ఒక రియల్ నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ ఆల్. నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకోవట్లేదు, నేను ఈ టేస్ట్ ఎంజాయ్ చేస్తున్నా. సో బాయ్ ఆల్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. బై బై ఎవ్రీవన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇదేంటి ఇలాగే గంట కొట్టండి మీరు కూడా, అది మాత్రం మర్చిపోకండి.